అటాక్. నాలుగేళ్ల క్రితం 2.5 లక్షల మెజార్టీతో గెలుచుకున్న స్థానమది. 2014లో మోడీ హవాతో భారీ విజయం సాధించి నెగ్గుకొచ్చిన కైరానాలో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో కనీసం సానుభూతి పవనాలు కూడా వీయకపోవడం చూస్తుంటే మోడీ హవా తగ్గిందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇంతకీ కైరానాలో కమలనాథుల ఓటమికి దారితీసిన కారణాలేంటి? మరి ఈ రిజల్ట్స్ వెనుక రీజన్స్ ఏంటి? బీజేపీ భవిష్యత్తు మీద వాటి రిఫ్లెక్షన్ ఏంటి? బీజేపీ రియాక్ట్. కైరానా ఈ ఒక్క ఎంపీ స్థానం వైపే దేశమంతా చూస్తోంది. ఈ ఏడాది తొలినెలలో జరిగిన ఉప ఎన్నికల్లో గోరఖ్పూర్లో బీజేపీ ఓటమి, దేశవ్యాప్త సంచలనం ఎలా అయ్యిందో ఇప్పుడు కైరానాలో కూడా కమలనాథుల ఓటమి అంతకు మించిన సంచలనం అవుతోంది. ఎందుకంటే మిగిలిన అన్ని స్థానాల్లో ఉప ఎన్నికలు ఒక ఎత్తు, ఒక్క కైరానావై ఒక ఎత్తు. కైరానా ఉప ఎన్నికలు నిజంగా ఓ పెద్ద సంగ్రామాన్నే తలపించాయి. పీఎం, సీఎంలిద్దరూ కలిసి ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. బీజేపీ శ్రేణులు కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రచారం చేసినా ఓటమి తప్పలేదు. రాజకీయాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న అవసరం కోసం, ప్రత్యర్థి మీద ఆధిపత్యం కోసం డబ్బు, అధికారం, ఫిరాయింపులు, ఇలా ఎన్నో రాజకీయ అస్త్రాలను ప్రయోగించి సాగిన మహాసంగ్రామమే కైరానాలో లోక్సభ స్థానంలో ఉప ఎన్నిక. కానీ ఇందులో బీజేపీ ఓటమి ఎన్నో విమర్శలకు, అభిప్రాయాలకు ఆద్యం పోస్తోంది. ఢిల్లీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైరానాలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఈ ఉప ఎన్నికల పోరును స్థానిక ప్రజలు కూడా అంతే స్థాయిలో ఉత్కంఠగా చూశారు. కైరానా సిట్టింగ్ ఎంపీ హుకు సింగ్ మరణం తర్వాత జరుగుతున్న లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే ఒకవైపు పోరాడితే మిగిలిన అన్ని పార్టీలు మరోపక్క పోరాడి గెలిచాయి. నిజానికి కైరానాలో ఈ ఎన్నికల యుద్ధం ఈనాటిది కాదు, 3 దశాబ్దాలుగా నడుస్తున్నది. 1990లో హుకుమ్ సింగ్, మునావర్ హసన్ ఇద్దరి కుటుంబాల మధ్య మొదలైన రాజకీయ పోరాటం ఇప్పుడు వాళ్ల వారసులు కంటిన్యూ చేస్తున్నారు. పార్టీలు ఏవైనా సరే విజయం మాత్రం ఈ 2 కుటుంబాల మధ్యనే ఉండాలి, ఉంటుంది కూడా. తాజా ఉప ఎన్నికల్లో ఇక్కడ ఆర్ఎల్డీ అభ్యర్థిగా నిలిచిన తబుస్సుమ్ హసన్ ఘన విజయం సాధించడంతో బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది. 2 వర్గాల మధ్య పోరు 2009 తర్వాత మరింత పెరిగింది. మునవర్ హసన్ 2008లో ఓ ప్రమాదంలో మరణించడంతో అతని భార్య బేగం తబస్సుమ్ హసన్ బీఎస్పీ తరపున ఎన్నికల బరిలోకి దిగి 2009 ఎన్నికల్లో హుకుమ్ సింగ్ ను ఓడించారు. 2014లో అధికారం తారుమారై హుకుమ్ సింగ్ విజయం సాధించారు. హసన్ కుటుంబ సభ్యుడు నహీద్ హసన్ సమాజ్వాదీ పార్టీ తరపున బరిలో నిలవడంతో అప్పట్లో ఆ సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున చీలిపోయాయి. దీనికి తోడు ఆ టైంలో దేశవ్యాప్తంగా వీస్తున్న మోడీ హవాతో హుకుమ్ సింగ్ 2.5 లక్షల భారీ మెజారిటీతో కైరానాలో విజయం సాధించారు. కానీ హుకుమ్ సింగ్ హఠాన్ మరణంతో కైరానాలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో బీజేపీ సానుభూతి ఓట్ల కోసం హుకుమ్ సింగ్ కుమార్తె మృగాంకా సింగ్ ను బరిలోకి దించింది. అప్పటి వరకు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు కూడా పక్కన పెట్టి పోరాడారు. కానీ ఈ ఎన్నికల్లో మోడీని ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ ఒక్కతాటిపైకొచ్చాయి. గోరఖ్పూర్లో ఆడిన పొలిటికల్ గేమ్నే ఇక్కడ కూడా ఆడాయి. దీంతో ఇక్కడ కూడా అదే రిజల్ట్స్ రిపీట్ అయ్యాయి. దీంతో మరో సిట్టింగ్ స్థానం చేజేతులా బీజేపీ వదులుకోవాల్సి వచ్చింది. కైరానాలో బీజేపీ ఓటమి వెనుక చాలా కారణాలు ప్రభావితం చేశాయి. యూపీలో మోడీ వ్యతిరేకత పెరుగుతోందన్న భావనకు ఈ ఉప ఎన్నిక పెద్ద ఎత్తున బలం చేకూరుస్తోంది. ఎందుకంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలోనే పార్టీని గెలిపించుకోలేకపోయారు. అలాంటిది కైరానాలో గెలిపించలేకపోవటం అతని వైఫల్యంగా చెప్పలేమన్నది విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఇది మోడీ, అమిత్ షాల సమష్టి వైఫల్యంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడి గెలుపు కోసం బీజేపీ ఊహించని పనులు కూడా చేసింది. కైరానా స్థానాన్ని కైవసం చేసుకోవడానికే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జిన్నా ఫోటో వివాదాన్ని రాజేసిందన్న ఆరోపణలున్నాయి. కైరానాలో సానుభూతి ఖచ్చితంగా పనిచేస్తుందని భావించిన బీజేపీ ప్రత్యర్థి కూటమికు ఉన్న దళితులు, ముస్లింల ఓటు బ్యాంకు చీల్చడానికి పెద్ద ప్రయత్నాలే చేసింది. కానీ ఏవీ బీజేపీకి కలిసిరాలేదు. కైరానాలో ఓటమికి పాలకుల తప్పిదాలు కూడా కారణంగా నిలిచాయి. ఇక్కడ స్థానిక చెరకు రైతులకు ప్రభుత్వం 13,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏడాది దాటినా వాటి ఊసెత్తకపోవడంతో రైతుల ఆగ్రహాన్ని ఆర్ఎల్డీ చక్కగా క్యాష్ చేసుకుంది. ప్రచారం నుంచే మోడీ వ్యతిరేకతను ప్రోది చేసింది. జిన్నా సరే, గన్నా సంగతేమిటని హోరెత్తించింది. యూపీలో గన్నా అంటే చెరకు అని అర్థం. ఈ నినాదం ప్రజల్లోనికి తీవ్రంగా చొచ్చుకెళ్లింది. చివరికి ఈ యుద్ధంలో జిన్నా కన్నా గన్నాదే పైచేయి అయింది.
ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవటం నిజంగా షాకే. ముంచుకొస్తున్న సార్వత్రిక సమరంలో మోడీ వ్యతిరేకతకు ఇది అద్దం పడుతోంది. ఎందుకంటే 2014లో యూపీలో 80 MP స్థానాలకు గాను 72 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇది దేశవ్యాప్తంగా సాధించిన 282 స్థానాల్లో 25% స్థానాలు ఒక్క యూపీ నుంచే వచ్చాయి. అంతేకాదు, గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యూపీ చరిత్రలో లేనంత భారీ విజయం సాధించింది. బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఒక్క యూపీ మీదే బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. కానీ ఈ ఏడాది ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే ఆ ఆశలు అడియాసలేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఒక్క ఏడాది బీజేపీ యూపీలో 3 సిట్టింగ్ స్థానాలు కోల్పోయింది. ఒక్క ఎంపీ స్థానాలే కాదు, యూపీలోని నూర్పూర్లో అసెంబ్లీ బైపోల్లో కూడా ఓటమి పాలైంది. ఇక్కడ గత 2 సార్లు వరుసగా బీజేపీ విజయం సాధించింది. 2013లో ఎస్పీ హవాలో కూడా ఇక్కడ బీజేపీ గెలిచి నిలిచింది. అలాంటి స్థానంలో జరిగిన బైపోల్స్ లో ఈసారి బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని సమాజ్వాదీ పార్టీకి అప్పగించుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే మోడీ వ్యతిరేకత ప్రబలుతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నా ఇప్పటి వరకు మోడీ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంస్కరణల ప్రభావం యూపీలో కనిపించలేదు. దేశమంతా మోడీ నిర్ణయాల్ని వ్యతిరేకించినా గతేడాది యూపీలో మాత్రం బీజేపీకి జనం బ్రహ్మరథం పట్టారు. కానీ ఇప్పుడు అదే యూపీలో వరుస సిట్టింగ్ స్థానాల్లో అందున కంచుకోటల్లో బీజేపీ ఓటమి పాలవుతూ రావటం నిజంగా ప్రమాద ఘంటికలు మోగించే పరిణామమే. మోడీ షా మ్యాజిక్ ఇప్పుడు పనిచేయట్లేదా? ఈ రిజల్ట్